ఏమిటయ్యా? నాకు ఏమిటయ్యా, నీకు ఒంట్లో బాగాలేదా? అబే లక్షణంగా ఉన్నానండి. సాయంకాలం కొంచెం అర్జెంటుగా పనుంది, ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్. ఏమిటయ్యా కుర్రవాడివి, ఆఫీస్ టైంలో ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు? కనబడిందా? అబే కన్ను పడలేదు, కాలు పడలేదు సార్. మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్లు చూస్తూ లారీని గుద్దేశాడండి. అవునండి, చావు బ్రతుకులు ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట. ఒకసారి వెళ్ళి చూడాలి. హలో. హలో, ధనలక్ష్మి ఏజెన్సీస్? ఎస్ మేడం. ప్రొపరైటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి. వన్ మినిట్ ప్లీజ్ సార్, మీకు ఫోన్. ఎస్, కోటేశ్వరరావు స్పీకింగ్. డాడీ, నేను సీతను మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంకాలం 5 గంటలకి మా ఫ్రెండ్ కోసం హోటల్ అట్లాంటిక్ వెళ్ళాలి. అందుకని కారు కావాలంటావమ్మా? మన చిన్న కారులో వెళ్తే ఇన్సల్ట్, పెద్ద కారు షెడ్ లో ఉంది కనుక ఎవరిదైనా ఫ్రెండ్ కార్లో వెళ్ళి డ్రాప్ అవుతాను, కానీ రావడానికి మాత్రం వేరే కారు కావాలి. అలాగేనమ్మా, 6 గంటలకల్లా కారు నీకు అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. ఏమిటి సార్, ఎవరికైనా కారు పంపించాలా? ఏమిటోనయ్యా, ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు. చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ అవుతున్నామా, వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావటం లేదు. సరేనయ్యా, నీ ఫ్రెండ్ని చూడడానికి పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పనుల పని, ఆ ఫ్రెండ్ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దని చెప్పు. మనం చెప్పక్కర్లేదండి, ఈ పాటికి వెధవకు బుద్ధి వచ్చే ఉంటుంది. వస్తాను సార్. కార్ తీసుకెళ్ళిపో, లేకపోతే థ్యాంక్స్ చెప్పు. అలాగేనమ్మా. ఆంటీ ఆంటీ, ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను. కార్ దిగేవో లేదో అప్పుడే ఆరంభించావు, నీ తిండి కూడా పదా. హలో సీత, వెల్కమ్ వెల్కమ్. నీకోసం 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదే లండన్లో అయితే నిమిషానికి 100 పౌండ్లు విలువ ఉంది, అంటే 1000 పౌండ్లు వేస్ట్ చేసామన్నమాట. మందంతా ఫారెన్ పంక్చువాలిటీ. ఐఎమ్ సారీ, సమయానికి మా కారు లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కారులో రావాల్సి వచ్చింది. నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను. అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి? వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను. కమాన్ కమాన్. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను, కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది, వాడు ఫీల్ అవుతారు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్, నా పేరు జేమ్స్ కాదు. ఫేస్ చూస్తే అలా అనిపించింది. మీ పపెట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్, వాడికి బద్దకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు, ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏంటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చి పెట్టాలి సార్. వాట్ అబౌట్ యూ, యూ ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునే వాళ్ళు, నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు, టీ ఆర్డర్ చేయండి. అమ్మాయ్యా బతికానరా దేవుడా, అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు, అతను కూడా టీయే చదువు. మూటీ నోకల్, నేను బాగా తింటాను. హోటల్లో కనపడింది ఎలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా, నేను తినడం తింటాను. ఫోన్లేండి, తనకేం కావాలో ఆర్డర్ చేయండి. ఓకే, ఆర్డర్ చెయ్యి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, తందూరీ చికెన్, సరే, చైనీస్ నూడిల్స్, ఇంకా జింజర్ ప్రాన్స్, ఇంకా చికెన్ రోస్, ఇంకా అన్ని తింటా. ఊరికే తమాషా కంటున్నాడు, తమాషా కాదండి. వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్ సార్, అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు? ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు? చెప్పిన మట్టు పట్రా వీళ్ళు. అంకుల్ అంకుల్, అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా? అరగవు, లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తాడు. జోకులు అంటే గుర్తొచ్చింది, కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటానంటాడు. నువ్వు వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి, వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణగారు అలా ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు, ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతా అవార్డు ఈ తిండిపోతే వస్తుంది. కమన్ బుజ్జి. అరే రుచి అంటావా, దెబ్బ తగిలిందా? అబ్బే మనం బీచ్ కెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుశనగకాయలు తిందావా? వద్దమ్మా, అంకుల్ అర్జెంట్ పని ఉందట, వెళ్ళాలి. అంతేకాదు, ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబు లాగా డామ్ అని పేరు. అవును, మీ కారేది? అది చాలా పెద్ద కారు కదా, ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను. ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు? మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు. నిన్ను చంపినా పాపం లేదు పుణ్య తప్ప. నా కారులో మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకో, పాపం వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా. యు ఆర్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. వస్తాను సీత, బాయ్.
ఓకే అంకుల్, మళ్ళీ కలిసినప్పుడు బాగా తిందాం. బాయ్. నువ్వా? ఏమిటో ఎక్కడున్నా? మీరా సార్? నేనే కనపడ్డానా? అది సరే, మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు, హాస్పిటల్ వెళ్ళాలన్నా? అదే సార్, అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట. వస్తాను సార్. ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటో సంబంధం? అదే సార్, వాడే వీడు, వీడే వాడు. అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్. అందుకని చూడడానికి వచ్చానమాట. వస్తాను. అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా? అదే అదే, వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు. వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానమాట. వస్తాను సార్. ఏమిటోనయ్యా, నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది. నాకు తికమగ్గానే ఉంది సార్. వస్తాను సార్. సరే, మరి ఎందుకు అతను గండం గడిచేట కదా? ఈ పూట గండం గడిచినట్టే సార్. వస్తాను సార్. వెళ్ళు వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. హలో అంకుల్. హలో. ఏమిటమ్మా లేట్ గా వచ్చానా? నో డాడీ, కరెక్ట్ టైంకి వచ్చా. డ్రైవర్ పని? ఇదేడు బాబు గారు, పాత పేపర్లు తూకానికి వేసుకునే వాళ్ళ కట్టంతా ముందెట్టు కూకున్నారు. మరేం లేదురా, నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా. నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. మొగుడు కావలను, మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్లో ప్రకటన ఇచ్చిందిరా. మరి బరిదగించే రకలాగా ఉంది. లేకపోతే మూడు కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా? దీన్ని కాదురా, దీన్ని కన్నా గాడిదున్నాడే వాడికి పెట్టాలి గడ్డి. గాడిద గుర్రం అనేకండి బాబు. ఏ తిడితే అవి బాధపడిపోతాయంటావా? నిజమేలే, ఇలాంటి పిల్లని కన్నవాడు వాటికంటే దరిద్రుడై ఉండాలి. ఆడపిల్ల పెళ్లి చేయలేని చవట, దద్దమ్మ, సన్నాసి. మీకు దండం పెడతాను, తిట్టకండి తిట్టకండి. తిట్టడం కాదు, ఈ చీంబోతు వెదవని పది మంది చేత చీకొట్టించినా తప్పులేదు. ఇంతకీ ఎవరే పిల్ల? సీతా ఎంఏ. సీతా ఎంఏ కొంపదీశ మన అమ్మాయి కాదు కదా? ఖచ్చితంగా మీ అమ్మాయేనండి. అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటుకొచ్చినట్టు బూతులు తిట్టొద్దని బతిమాలుకున్నది. ఇప్పుడు మీరే కదా దరిద్రుడు, చండాలుడు. ఇంకోటి ఏంటంటే భలే తమాషాగా ఉందదే. నీకు తమాషాగానే ఉంటుందిరా, అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటాను. అమ్మాయి సీతా, ఏమైందా? నీ కారణంగా నా పరువు బజార్న పడిందే. ఏమిటే ఈ ముదరస్తు అడ్వర్టైజ్మెంట్? మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా? ఇంటర్వ్యూ పెట్టడం అయింది, నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా అయ్యింది. ఏమిటి, నీ కాబోయే వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా? డాడీ, పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి. మీరేం వరి అవ్వకండి, మీకు మహారాజు లాంటి అల్లుని తీసుకొస్తాగా. బాయ్. శివాచలం, ఏమిట్రా ఇది? కలికాలం అండి, కలికాలం. మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు, గుండె నొప్పి వస్తుంది. బ్యూటిఫుల్. అదే మీ ఇల్లు. జోక్ చేయకండి, మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది అవుట్ హౌస్ లా అనిపిస్తుంది. దాన్నే ఉంది సీత, మనం హౌస్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం కాదుగా, హార్ట్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం. అదేమిటి, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారి బోర్డు ఉంది. ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక. సీతా, సీతా, నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. తాజ్ లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముడు కలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. డార్లింగ్, పెద్దలతో మీకుండే ప్రోగ్రాములు మామూలే, ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే. ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి, మా నాన్నగారిని కలవాలి. దాందేవుని సీత, మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను. మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు. ఇప్పుడు మీరు వచ్చే తీరాలి. నా మాట విను, రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్లో స్ట్రైట్ గా దిగుతాను. మీ ఫాదర్ తిల్లైపోతారు, ప్రస్తుతం వస్తాను. మీకు హెలికాప్టర్ లో విమానాలు ఉన్నాయని మా నాన్నగారితో చెప్తాను, గానీ ముందు మీరు పదండి. డాడీ, డాడీ. యెస్, కమింగ్. ఏమిటమ్మా సీత? ఈయన్నే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ మిలియనర్, బిజినెస్ మ్యాగ్నెట్, మిస్టర్ రామకృష్ణ. చెప్పండి, ఈయనే మా నాన్నగారు. నాకు తెలుసమ్మా. ఎరా, నువ్వు మల్టీ మిలియనీర్ వా? ప్రపంచమంతా విమానాల్లో తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ రా? అబ్బే లేదండి, స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్. కృష్ణ,
వాడనేది కాదమ్మా, నేను చెప్పేది విను. వీడు మన ఆఫీసులో పనిచేసే బైరాగి వేతవ. అబద్ధాలు ఆఫీసులోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది. అర్థమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్లో వేసుకున్నాడు నిప్పుకోడి వేతవ. మా డాడీ చెప్పిందంతా నిజమా? చెప్పరా, చెప్పు. చెప్పమంట కాదమ్మా, ఇలాంటి చొప్పదంటూ వేతవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు, కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేతన కొడతా. ఏమి డాడీ, నా సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా? ఏంటి మీకు తెలుసా? అదేమిటండి, మా డాడీ మీకు తెలుసా? నాతో ఎందుకు చెప్పలేదు? ఆయన ఎలా తెలుసు? తెలుసు ఎలా తెలుసు, తెలుసు ఎలా తెలుసు? ఎన్నోసార్లు ఇతను నేను ఫ్లైట్ లో కలిశానమ్మా. ఒకసారి బిజినెస్ పని మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను, మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఓ పార్టీలో కలిశాను. ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మా ఇతను. మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో. గుర్తురాకపోవడం ఏంటి మిస్టర్ కోటేశ్వరరావు? అంటే నా పేరు కూడా గుర్తుందన్నమాట. ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపియన్ ఒలకపోస్తే నా 50,000 రూపాయల నీటైన సూట్ కాస్త పాడైపోయింది. ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు. ఏమై రైట్? అవునవును, అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. అమ్మా అతను గ్రేట్ జీనియస్. ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందరితో మాట్లాడుతుంటే నాకే మతిపోయేది అనుకో. రియల్లీ హిస్ ఎ గ్రేట్ జీనియస్. థాంక్ గాడ్. నాకు పరిచయం చేసే శ్రమ తగ్గింది. డ్రింక్స్ తీసుకొస్తాను, జస్ట్ ఎ మినిట్. అమ్మా అతను బాదం గీర్ తప్ప మరేం తీసుకోడు. ఓకే డాడ్. సార్ అమ్మా ఇస్తాను. ఓకే మిస్టర్ కోటేశ్వరరావు. ఊరికి నాన్నయ్య. సార్ నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్. పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది, నన్ను క్షమించండి సార్. నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదు అయ్యా. అసలు పెళ్లే చేసుకున్నని మంకు పట్టు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు దారిలో పెట్టావు, నాకు అదే చాలయ్యా. అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా. కాకపోతే కోటు మీద షాంపెయిన్ పోసాను, చొక్కా మీద చికెన్ ముక్క వేశాను, ఇలాంటి కోతలు కొయ్యకయ్యా. పోనీ నేనే మీ మీద పోసాను, రివర్స్ కోసం. మరీ అంత పెద్ద పెద్ద కోతలు కొయ్యకు, చిన్న చిన్న కోతలు కొయ్యి. కూర్చో, పైకి వస్తానే. ఆహా, అయ్యగారు ఒప్పుకున్నారు, మా బాస్ ఒప్పుకున్నారు, ఏమి నా భాగ్యము. ఏది బాబు మీరు ఎక్కడ ఉన్నారైతే? ఆఫీస్ గగనామం పెట్టేశారా? ఓర్నాయను ఈ సూట్ ఏటి, పైగా గులాబ్ పువ్వు ఒకటా ఏటి? ఉద్యోగం మానేసి మెడ్రాస్ వెళ్ళిపోయి హీరోగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? సింహాచలం ఏమిటా బాబు, ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరేంటి అమ్మాయి గారు, మన ఆఫీస్ లో పనిచేసే కృష్ణమూర్తిలో అనిపించాడంటావు, రాస్కల్. జాగ్రత్తగా రెండు కళ్ళు పెట్టి చూడు, ఈయన ఎవరనుకున్నావు? కోటీశ్వరుడు కృష్ణబాబు, నా కాబోయే అల్లుడు. కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీస్ లో ఉండే ఆ బడుతాయి అనుకుంటున్నావు అయింది. అయ్యో బాబు, తమరు చెప్పేకి తెలిసిందండి, నేనే పొరపాటు పడ్డాను, నన్ను మన్నించండి బాబు. ఇట్స్ ఆల్ రైట్. ఎండలో తిరిగి కళ్ళు బయర్ల గమ్మిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టున్నావు. ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కన ఉన్న వాడి జేబులోంచి పిస్టల్ తీసి డమాల కాల్చి పారేసి ఉండేవాడిని. బట్ ఇది మా కాబోయే మామగారి ఇల్లు కాబట్టి నిన్ను క్షమించదలేస్తున్నాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అయినా నేను యాదవన కాకపోతే మా ఆఫీస్ లో పనిచేసే ఆ కిట్నగాడికి మీకు పోలిగేడి చెప్పండి. తమరు బాగా మగ్గిన బంగిని పెళ్లి మామిడి పండులో ఉన్నారు, అది కాల్చిన వంకాయలో ఉంటాడండి. ఇప్పుడు తెలుసుకున్నాడు, మీరేమనుకో. నువ్వు చేసే న్యూసెన్స్ చాలు గానీ ఇక్కడి నుంచి వెళ్ళు, తీసుకోండి. థాంక్ యూ. తాజా నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది, వస్తాను సీత. బాయ్ అంకుల్. బాయ్. వాట్ డాడీ ఏమంటారు? నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా, చాలా సంతోషం.